హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో పందిరి చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చాయండి. ఎక్కువ చెట్లు కూడా వేయలేదండి, ఓ మూడో చెట్లు వేశాను ఒక కుండీలో. అవన్నీ చాలా బాగా అయితే వచ్చాయి. చూసారా, ఇదిగోండి పెద్ద పెద్ద గుత్తులు గుత్తులుగా కాసినాయి. అవన్నీ తుంచేసుకుందాం. ఎక్కువ కూడా లేవండి చెట్లు, ఓన్లీ ఒక మూడేమో వేశానండి. వాటిని నీట్గా కోసేసుకొని వాటిని ఈరోజు తాలింపు అయితే వేసి మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకనే వాటిని అన్ని తెంపేస్తున్నాను. అన్నీ కోసేసుకుందాం. చూడండి ఎంత పెద్దగా బాగా వచ్చాయో. వాటిని అన్నీ కోసేసుకొని కట్ చేసి పెట్టేసుకుందాం తాలింపు కోసం అనేసి. ముందుగా అయితే కోసేస్తున్నాను. ఇదో చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి కదండి. మన గార్డెన్లో పంటించినవి ఇలా వండుకొని తినమంటే చాలా ఫీలింగ్, చాలా బాగుంటుందండి. అందుకని ఇవన్నీ కోసేసి మీతోటి షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ ఒక్కసారిగా వచ్చినాయండి. అన్నీ కోసేసాను. ఇదండి ఇన్ని అయితే వచ్చినాయి. అన్నీ తెచ్చుకొని ఇదిగోండి ఇలా అయితే ముక్కలు చేసేసుకొని వాటిని నీట్గా ఒక గిన్నెలో వేసుకొని ముందుగా వాటర్ పోసి వాష్ చేసేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత వాటిలోనే కొన్ని వాటర్ వేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకొని వాటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇదండి ఈ రకంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఆ నీరన్నీ వంపేసి చల్లారిన తర్వాత మెత్తగా వాటిని పిండేసి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పోపు దినుసులన్నీ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అవి కూడా అలా వేసేసుకొని తర్వాత ఈ చిక్కు అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చిక్కుడుగాయ ముక్కుల్లో మనం ఉడకబెట్టుకున్నట్టు అవి కూడా వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత కొబ్బరికారం. ఇది ఎప్పుడు నా దగ్గర అలాగే ఉంటుందండి. కొబ్బరి, పుట్నాల పప్పు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని మిక్సీ వేసి పెట్టేసుకుంటానండి. అది ఎప్పుడు ఉంటుంది అలాగే. అది వేసి బాగా ఫ్రై చేసేసుకుంటే చిక్కుడుగాయ, పందిరి చిక్కుడుగాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.